हाई नमस्ते वेलकम बैक टू मई इंटी ब्लॉग एला उ बहुत कदा रोजे मंच सोपे तैयार सोपे कनिपिं पोटाटो सोपी चनिपिं पोटाटो सोप एला तैयार मी अंदर तो शेर चुस्कटा उ सो तक चूँ एंडिंग वरुक मैं अर्थम हो सोप एला तैयार सोप टाइम लेकिन तक टाइम मन किचन दोरी ईटम्स तो मन सोपने तैयार यह सोप वाला मन स्किन अने स्मूत शैनिंग चाना बहुत सो लेट चेकें सोप एला तैयार वीडियो के मुझे मन चैनल इंका मेरेवरना सब्सक्राइब चुस्कते प्लीज़ सब्सक्राइब चुस्की पक्न बेल आइकन क्लिक नीचे प्रति वीडियो मैं नोटिफिकेशन वो फ्रेंड्स मिस का अलगे वीडियो चूसे वाले इंका लाइक चेनेटना प्लीज़ लाइक चेक इलागे सपोर्ट मनस्फूर्ति को सोप एला तैयार वीडियो के इकड़ना फस्ट वे చెనిపిండి రెండు స్పూన్లు తీసుకున్నానండి చెనిపిండి వల్ల మన స్కిన్ ఎంత బాగుంటుంది మీకు అందరికీ తెలుసు కదా ఇక్కడైతే పొటాటో ఒకటి తీసుకున్నాను మీడియం సైజు పసుపు కొమ్ము తీసుకున్నానండి పచ్చిదండి ఇదైతేనా మీరు పసుపు కొమ్ము లేదంటే కన్నా మామూలు పసుపు పొడి కూడా వేసుకోవచ్చు కసూరి మెంతి పసుపు పొడి సో అదున్న పర్వాలేదు లేదంటే ఈ మాదిరిగా పచ్చిది పసుపు కొమ్ము ఉంటే కన్నా వేసుకొని ఇంకా చాలా మంచిది మన స్కిన్ కి అయితే కన్నా పేర్ సోప్ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కూడా మనము సోప్ అనే తయారు చేసుకునేంటి మన స్కిన్ కి చాలా మంచిది విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసి ఒకటి తీసుకోవాలా ఇప్పుడైతే గన మనము స్కిన్ ని తీకండా మనము ఈ అలాగే పొటాటో అనేది కట్ చేసుకోవాలి కడిగేసుకొని అలాగే కట్ చేసుకోవాలండి స్కిన్ మాత్రం తీయకూడదు ఆ పైన తోలు ఉంటేనే మనకు మంచిదండి స్కిన్ కి అనేది సో ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఈ పసుపు కొమ్ముకైతే గన పైనంతా తోలు అంతా తీసేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలా ఈ మామూలుగా పచ్చి పసుపు వేసుకునేమంటే చాలా మంచిదండి మన స్కిన్ కి అయితేనా పింపుల్స్ కాని గుల్లలు కాని డ్రై స్కిన్ ఉన్నా కూడా ఈజీగా తొలగించాది ఇక్కడ మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్ లో ఈ పసుపు కొమ్మ ఈ పొటాటో అంతా వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నీళ్ళు మాత్రమే యాడ్ చేయకూడదు మనకు పొటాటోలోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ మాదిరి మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలా ఇప్పుడు మనం స్ట్రైనర్ ఒకటి తీసుకొని బాగా ఫిల్టర్ అనేది చేసుకోవాలా మీరు క్లాత్ ఏమను ఉన్నా కూడా క్లాత్ లో కూడా చేసుకోవచ్చు లేదండి ఈ మాదిరిగా స్ట్రైనర్ ఉన్నదంటే అందులో అయినా చేసుకోవచ్చు ఈ మాదిరిగా జ్యూస్ మాత్రం తీసుకోవాలి మనం అయితేనా అంత మనం పేస్ట్ చేసి పెట్టినాం కదా అదంతా కూడా ఇలాగే మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా చాలా బాగుంటదండి ఈ సోప్ అయితే గనుక ఒక్కసారి మీరు ఈ మాదిరిగా ట్రై చేసినారంటే గనుక ఇదే సోప్ యూజ్ చేసుకోవాలనే ఇష్టం అవుతుంది మనకైతే గనుక ఇప్పుడు చెనిపిండిలు ఆ జ్యూస్ అంతా కూడా వేసేసుకొని విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసేసుకోవాలి కట్ చేసుకొని ఒకటైతే సరిపోతుందండి మనకు రెండేం అవసరం లేదు మనం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మనం రెండు అయితే విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే వేసుకోవాలా లేదంటే ఒకటి అయితే సరిపోతుంది ఈ మాదిరి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసేసుకొని ఉంటలు లేకుండా ఈ మాదిరి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే గన అంతా కూడా మనకు ఒక కాలు కప్పు వచ్చిన చూడండి ఇక్కడైతే గన మనము ఎప్పుడైనా కానీ సోప్లు వేసే పేస్ట్ కానీ పౌడర్ కానీ ఏదైనా కానీ తక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకు సోప్ అనేది గట్టిగా అవుతుంది అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ పేర్ సోప్ తీసుకున్నాం కదా పేర్ సోప్ అయితే కట్ చేసేసుకోవాలా మీరు కట్ చేసుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు గ్రేట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకుంటా ఉన్నాను తొందరగానే మెల్ట్ అయిపోతుందండి పేర్ సోప్ చాలా బాగా మెల్ట్ అయిపోతుంది గ్లిజరింగ్ బాగుంటుంది కాబట్టి సో మీరు సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఈ మాదిరి పేర్ సోప్ అయినా తీసుకోవచ్చు ఒక గిన్నెలోకి వేసుకొని ఇక్కడ డేక్సాలో స్టవ్ ఆన్ చేసి నీళ్ళు వేడి చేసుకోవాలా ఆ నీళ్ళు వేడైనాక ఈ మాదిరి గిన్నె పెట్టేసుకునేమంటే మనకు తొందరగానే సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది చూడండి ఎంత బాగా మెల్ట్ అవుతుందో సోప్ బేస్ కూడా సేమ్ ఇదే మాదిరిగా అండి సోప్ బేస్ అయినా మనకు తొందరగానే మెల్ట్ అయిపోతుంది లేదంటే మనకు మామూలుగా పేర్ సోప్ అయినా తొందరగానే మెల్ట్ అయిపోతుంది లేదంటే చంద్రిక గ్లిజరింగ్ సోప్ ఉంటుంది అదైనా తీసుకున్నారంటే అది కూడా తొందరగానే మెల్ట్ అయిపోతుంది సో ఈ మాదిరి మనం సోప్ అనేది తీసుకొని మనం ఇంట్లో న్యాచురల్గా మనకు నచ్చిన సోప్లు అయితే చేసుకోవచ్చునండి చాలా మంచిది మనం ఇంట్లోనే తయారు చేసిన సోప్స్ అయితే మనం డైలీ యూజ్ చేసినామంటే అందులో ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు మనకు స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది ఇక్కడైతే సోప్ అంతా మెల్ట్ అయిపోయినాక ఇప్పుడు పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి ఈ మాదిరిగా వేసేసుకొని ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలా స్టవ్ మాత్రం ఐలోనే పెట్టకూడదండి సిమ్లో ఉండాలా స్టవ్ ఎప్పుడైనా కానీ ఐలో ఉన్నిందంటే మనకు తొందరగా సోప్ అనేది ఆ నీళ్ళు అనేది పైకి వచ్చేసి సోప్లో వచ్చేస్తాయి సో నీళ్ళు అనేది మనకు సోప్లోకి వచ్చినాయంటే మనకు సోప్ అనేది గట్టి కావదు ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ సోప్ మోల్డ్ తీసుకున్నాను మీరు మామూలు సోప్ మోల్డ్ అయినా తీసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ డబ్బాలైనా వంటలైనా చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి
సోప్ మోల్ లేదంటేనే ప్లాస్టిక్ డబ్బాలలో చేసుకోవాలి, లేదంటే సోప్ మోల్ ఉంటే కానీ సోప్ మోల్లో కూడా చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసుకుని సోప్ బేస్ అంతా కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలి. నాకైతే రెండు సోపులు వచ్చినాయండి, మీడియం సైజ్ కాదు, మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే ఆ సైజులు ఉంటాయి కదా, సేమ్ అదే సైజులో నాకు రెండు సోపులు అయితే వచ్చినాయి. ఈ సోప్ గట్టి కావాలంటే మనం ఏం చేయాలంటే ఒక్క రోజంతా బయటని వదిలేసేయాలండి, ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే నిమ్మ వస్తుంది, మనకు తీసిన వెంటనే గట్టిగా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఆ నిమ్మకు అనేది సోప్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీరైతే కన్నా ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు, సో బయటనే పెట్టుకోండి. బయటనే పెట్టుకుంటేనే మనకు సోప్ అనేది గట్టిగా అవుతుంది. మనకు గట్టి కావాలనే రీజన్ కూడా ఏంటంటే మనకు సోప్ బేస్ అనేది ఎక్కువ ఉండిందంటే అందులో వేసే పేస్ట్ అనేది తక్కువ ఉంటేనే మనకు సోప్ అనేది గట్టిగా అవుతుంది, బాగుంటుంది. సో ఆ మాదిరిగానే చేసుకోవాలి సోప్ అయితే కన్నా. నేను చూపించే విధానంగా క్వాంటిటీలో మీరు చేసుకున్నారంటే మీ సోప్ అనేది గట్టిగా అవుతుంది, అస్సలు పాడవ్వదు. సో నేనైతే కన్నా బయటనే పెట్టినానండి సోప్ అయితే కన్నా, ఒక రోజంతా కూడా అలాగే వదిలేసినాను నా సోప్ అయితే కన్నా. ఇందులో సోప్ మోల్డ్ వేసే అలాగే వదిలేసినామంటే ఒక రోజంతా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, బయటనే పెట్టినాను, తీసినాను చూడండి, సోప్ అయితే గట్టిగా అయిపోయింది, సూపర్గా అయిపోయిందండి. ఎక్కడ ఏం మిస్టేక్ కాకుండా సోప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి. మనం కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే వ్యాజ్లిన్ కానీ సోప్ మోల్డ్ కానీ డబ్బాలు కానీ మనము అప్లై చేసుకొని సోప్ అనేది అందులో గట్టి చేసుకున్నామంటే కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి, ఎక్కడ అంటుకోలేదు చూడండి. సోప్ అయితే ఎంత బాగా వచ్చిందో, సో తప్పకుండా ట్రై చేయండి. మాదిరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సోప్ మీరు ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు సోప్ బేస్ కానీ సోప్ మామూలు పేరు సోప్ కానీ ఎక్కువ తీసుకోండి. అందులో వేసే క్వాంటిటీ అనేది మామూలు పేస్ట్ కానీ పౌడర్ కానీ ఒక కాల్ కప్ అనేది తీసుకున్నారంటే అప్పుడు మీకు సోప్ అనేది గట్టిగా బాగా అవుతుంది. సో ఆ మాదిరిగా అయితే ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే కన్నా చేతికి అయితే అప్లై చేసుకుంటా ఉన్నాను చూడండి, ఎలా వచ్చేది కూడా చాలా మంచిదండి ఈ సోప్ అయితే కన్నా. మనం ఓన్లీ శనిపిండి పసుపు పొడి అనేది మన స్కిన్కి అనేది అప్లై చేసుకుంటా ఉంటాము. సో అలా మనకు టైం లేనప్పుడు మనం ఈ ఒకసారి మనం టైం తీసుకొని ఈ మాదిరిగా సోప్స్ అనేది తయారు చేసుకొని మన స్కిన్కి అనేది డైలీ అనేది మనం యూజ్ చేసినామంటే మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా తెలుస్తుంది, మనకు పింపుల్స్ కానీ ఏమన్నా గుల్లలు ఉన్నా కూడా మచ్చలు ఉన్నా కూడా ఈజీగా తొలగిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీరు ఇంకా ఎవరైనా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి నా పైన అయితే కన్నా. సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే కన్నా, ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంతవరకు చాలా బాయ్.